केसीआर कुटुंब सभ्युलु खम्मं जिल्लाकु अनेक हामీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబ పాలన ఆధిపత్యం అహంకారం పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడం కాదు, ప్రజాస్వామికమైన పరిపాలన రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కలిసి దేశంలో ఒకే మంత్రివర్గంలో ఉన్న విషయం తెలుసు. ఇక భవిష్యత్తులో కూడా ఆ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందైనా కావచ్చు, ఎన్నికల తర్వాత అయినా కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలప్పుడైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే గూటికి చేరుకుంటారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు, ఒకే తాను ముక్కలు. రెండు పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు కలుస్తామని ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు, భవిష్యత్తులో తప్పకుండా కలుస్తారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజము, ఏ కుటుంబ పాలన పోవాలనుకుంటున్నామో, ఏ అవినీతి పాలన పోవాలనుకుంటున్నామో, ఏ అప్రజాస్వామిక పాలన పోవాలనుకుంటున్నామో, ఏ మాఫియా రాజ్యం పోవాలనుకుంటున్నామో, మరి ఆ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతాం. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, ఈ రెండు పార్టీలు కూడా తప్పకుండా కలుస్తాయనే విషయము ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం గతంలో కాంగ్రెస్ పార్టీని చూసాం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాము. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అవకాశం ఇవ్వాల్సిందిగా మేము తెలంగాణ సమాజాన్ని, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను, విద్యార్థి ఉద్యోగ సంఘాలను, యువజన సంఘాలను, బడుగు బలైన వర్గాలను కోరుతాము. కేసీఆర్ బీఆర్